టాలీవుడ్ బాలీవుడ్ నటి టాప్సీ అలాగే దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. అయితే ఈ ఐటీ దాడులు జరిగినప్పటి నుండి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తాప్సీ అలాగే దర్శకుడు అనురాగ్ కశ్యప్ మోదీ పాలనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి మోదీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సో ఇలా ఆ మోదీపై విమర్శలు చేసినందుకే ఐటీ దాడులు జరిపించారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. అయితే దీనిని వాస్తవానికి 2013లో కూడా తాప్సీ అలాగే దర్శకుడు అనురాగ్ కశ్యప్ పిల్లలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. అప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదు. అయితే అప్పుడు లేని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నిస్తున్నారు. 2013లో దాడి జరిగితే ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు దాడి జరిగితే మాత్రం అది ప్రభుత్వ కుట్ర ఎలా అవుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే కదా. అయితే ఇప్పటికి ఫాంటమ్ ఫిలిమ్స్, కశ్యప్ అలాగే తాప్సీ, వికాష్ బహల్, మధు మంత్రులకు చెందిన ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణేలోని 28 ప్రదేశాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. అలాగే అలా టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ క్వాన్తో పాటు మరో టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లపై కూడా దాడులు చేశాయి. అయితే ఇవన్నిటికీ కూడా ప్రభుత్వ కుట్రగానే భావిస్తే సరైనది కాదు. ఎందుకంటే మన గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రూఫ్లు ఉంటే కానీ ఐటీ దాడులు అయితే జరగవు. అయితే దీని వెనకాల ప్రభుత్వమే ఉంది, ప్రభుత్వమే ఇది అంతా చేపిస్తుంది అనడానికి పూర్తి ఆధారాలు అయితే లేవు. కానీ 2013లో లేవని గొంతులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయనేది ప్రశ్న.